ఇక రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్ సర్కార్ రాజధాని రైతులకు మరో జలకిచ్చేందుకు రెడీ అవుతోంది రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి తీసుకున్న భూములను వెనక్కిచ్చేందుకు ప్రభుత్వ డైరెక్షన్లో సిఆర్డిఏ రంగం సిద్ధం చేస్తోంది రాజధానిని ఎలాగో నిర్మించడం లేదు కాబట్టి భూములు మా దగ్గర ఉండి ఏం ప్రయోజనం మీరే తీసుకోండి అని రైతులకు ఆఫర్ ఇవ్వాలని భావిస్తోంది దీనికోసం సర్కారు తెలివిగా పావులు కదుపుతోంది గతంలో భూ సమీకరణ విధానంలో భూములు ఇవ్వని వారిపై భూ సేకరణ విధానంలో నోటిఫికేషన్ ఇచ్చిన భూములు భూములపైన దృష్టి సారించింది ముందుగా ఈ కేటగిరీ శరవేగంగా పావులు కదుపుతోంది ఫైళ్లు కూడా అంతే వేగంగా కదులుతున్నాయి భూ సమీకరణలో ఇచ్చిన భూములను కూడా వెనక్కి ఇచ్చేసేలా ప్రొజెక్షన్ చెయ్యాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా ఉంది అమరావతి జేఏసీ పాదయాత్ర నేపథ్యంలో అమరావతి రైతుల మధ్య విభజన తీసుకువచ్చి ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం ఈ కుయుక్తి పండింది ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్లుగా గత రెండు రోజులుగా సిఆర్డీఏ ఇదే సన్నాహాలలో నిమగ్నమైంది సోమవారం సంబంధిత రైతులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం జరగలేదు మరో రోజులు నిర్వహించే అవకాశం ఉంది వీరితో పాటు చిన్న సన్నకారు రైతులకు కూడా అడిగితే భూములు వెనక్కు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఉద్దేశంగా ఉంది ఇక ప్రస్తుత సిఆర్డీఏ చట్టం ప్రకారం భూములు వెనక్కి ఇచ్చేసే విధానాలపై ప్రభుత్వం అధ్యయనం జరుపుతోంది మరోవైపు న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నారు రాజధాని భూ సమీకరణకు భూములు ఇవ్వని వాటికి సంబంధించి భూ సేకరణ విధానంలో తీసుకునేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు మందడం మల్కాపురం పెనుమాక ఉండవల్లి గ్రామాలలో భూ సేకరణ నోటిఫికేషన్ను విడుదల చేశారు దీనిపై కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారు ఈ అంశాన్ని ప్రభుత్వం అమరావతి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు వాడుకోవాలని చూస్తోంది భూ సేకరణను వ్యతిరేకిస్తున్న వారిలో కొందరు ఏపీ ప్రభుత్వం రాజధాని ఎలాగూ కట్టడం లేదు కాబట్టి తమ భూములపై నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు ఈ అంశాన్ని ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది ప్రస్తుతం ల్యాండ్ నోటిఫికేషన్ ను రద్దు చేస్తే కానీ నిరభ్యంతర పత్రం ఇవ్వడం సాధ్యం కాదు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ను రద్దు చేయాలంటే రైతులు హైకోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది ఈ రెండు అంశాలతో పాటు ఓవరాల్ గా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్డిఎ చట్టం అమల్లో ఉంది ఒకవేళ కోర్టుకు వెళ్లిన రైతులు కేసులను ఉపసంహరించుకున్న భూ సమీకరణ చట్టం ప్రకారం చూస్తే భూములు వెనక్కివ్వడం కుదరదు కానీ క్లాసిఫికేషన్లు సెక్షన్లు అవరోధంగా ఉన్నాయి మళ్లీ సిఆర్డిఏ చట్టానికి భూ సమీకరణ విధానానికి సవరణలు చేయాల్సి ఉంటుంది సిఆర్డిఏ చట్టంలో మార్పులు తీసుకువచ్చే అధికారం ఉన్నా భూ సమీకరణ విధానంలో మార్పులు తీసుకురావడం కుదరదని తెలుస్తోంది దీంతో చట్టబద్ధంగా సాధ్య సాధ్యాలను అధ్యయనం చేసే పనిలో ప్రభుత్వం ఉంది యుద్ధ ప్రాతిపదికన తెప్పించుకుని ఏపీ ప్రభుత్వం చర్యలు సిఆర్డిఏ అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే ఇక్కడ త్రిముఖ వ్యూహం కనిపిస్తోంది ప్రధానంగా అమరావతి రాజధాని ఉద్యమాన్ని నీరు గార్చడం ఒకటైతే రాజధానిలో కూడా రైతులు తమ వెంటే ఉన్నారని చెప్పుకోవడం రెండో అంశం భూ సేకరణ అసైన్డ్ భూములను వెనక్కి ఇవ్వడం ద్వారా ఓవరాల్ గా రాజధాని భూములను వెనక్కి తీసుకోవడానికే రైతులు మొగ్గు చూపిస్తున్నారన్న అభిప్రాయం కల్పించడం ప్రభుత్వం వ్యూహంగా ఉంది అధికారంలోకి రాకముందు రాజధానికి జగన్ వచ్చినప్పుడు భూ సేకరణ విధానంలో తీసుకోవాలనుకుంటున్న భూములకు సంబంధించి రైతులకు ఇష్టం లేకపోతే నోటిఫికేషన్ రద్దు చేసి వెనక్కి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేస్తున్నట్టుగా పైకి ఈ అంశాన్ని తీసుకువచ్చిన అమరావతిని పూర్తిగా కనుమరుగు చేసే ఎత్తుగడతో ప్రభుత్వం వెళ్తోంది దీంతో పాటు అమరావతిలో వివిధ ప్రాజెక్టుల కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి కూడా ప్రభుత్వం లెక్కలు కోరుతోంది టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టులకు తలపెట్టిన ఖర్చు కాంట్రాక్టర్లకు చెల్లింపులు పెండింగ్ బకాయిలు బ్యాలెన్స్ పనులు ఎల్పిఎస్ ఇన్ఫ్రా కోర్ ఇన్ఫ్రా వంటి అంశాలపై కూడా లోతుగా అధ్యయనం చేస్తోంది ఆర్థిక అంశాలకు సంబంధించి ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి వచ్చి సమీక్ష నిర్వహించారు ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎల్పిఎస్ ఇన్ఫ్రాతో పాటు ప్రాజెక్టుల పనులకు సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు రుణం తీసుకుని చేపట్టాలని ప్రయత్నించింది అయితే రుణ ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు కోర్టు తీర్పును అనుసరించి మొక్కుబడిగా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది ఈ పనులకు సంబంధించి కూడా శ్రీలక్ష్మి సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం భూములు వెనక్కు ఇచ్చేస్తున్నట్లుగా ఒక హైప్ను సృష్టించే ఎత్తుగడను అవలంబించడం ద్వారా ఎల్పిఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధిని కూడా పక్కన పెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ చర్యలు సిఆర్డిఏ అడుగులపై అమరావతి రైతుల జేఏసీ కూడా జాగ్రత్తగా గమనిస్తోంది భూములు వెనక్కు ఇచ్చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేసినా వాటిపై హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది